వెల్కమ్ టు బహుజన 9 న్యూస్. నెల్లూరు జిల్లా దగదరి మండలంలో నిర్వహించిన హిందూ ముస్లిం క్రిస్టియన్ దేవాలయాలను సమానంగా భావించి సిఐ సురేష్ బాబు గారు ఎస్ఐ సుబ్బారావు గారు మాట్లాడుతూ దేవాలయాల్లో జరుగుతున్న చోరీల గురించి ప్రజలకు వివరంగా తెలియజేశారు. ఇందులో భాగంగా దేవాలయాలు చర్చిలు మసీదులు వంటి పవిత్ర స్థలాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆయా స్థలాలకు ముఖ్యమైన వ్యక్తులను పిలిపించి వాళ్లతో మాట్లాడి సీసీ కెమెరాలు అమర్చి చర్యలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. ఇవన్నీ ఎందుకంటే ప్రమోషన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి అంటే ఏదైనా జరిగిన తర్వాత బాధపడి ఇన్ని తర్వాత వేరే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా ముందు జాగ్రత్త ఏంటంటే అన్ని చోట్ల చిన్న పెద్ద గుడి అంటే ప్రార్థన లేకుండా అన్ని చోట్ల కూడా కెమెరాలు ఫిక్స్ చేసి ఎటువంటి నేరాలు జరుగుతుందంటే ఈరోజు దైవదత్తి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు సంబంధించి అన్ని ప్రార్థనామానికి సంబంధించి అందరినీ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకి 15 రోజులు టైం ఇచ్చాము. ఆల్రెడీ కొంతమంది ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి, వాళ్ళని పిలిచి కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా 15 రోజుల్లోపు వాళ్ళే స్వతంత్రంగా మేమే పెడతాం అన్నతో మాట్లాడుకోమని చెప్పి చెప్పారు. పెద్దగుళ్ళు అయితే వాచ్మెన్స్ పెట్టమని కూడా చెప్తున్నాము. ఆ కార్యక్రమం కూడా చేస్తాము, ప్రామిస్ చేసినాం. బహుజనుల గుండె చప్పుడు మీ బహుజన 9 న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.